విధంగా తద్బ్రాహ్మణ ఫెలో కృష్ణుడు చెప్పిన వార్త రుక్మిణికి అందించాడు. రుక్మిణి ఇస్ డీప్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ. ఓకే చూడండి, కృష్ణుడు లేకపోతే అక్కడికి లవర్ బాయ్ కృష్ణుడు, అదే చిలిపి కృష్ణుడు రథం మీద వచ్చేశాడు. ఓకే అలా వచ్చిన కృష్ణుని చూడగానే రుక్మిణి పరవశించిపోయి కృష్ణ లవ్ స్టోరీ చెప్తుంటే ఏమిటా చావు కేకలు? నా మీద ఎవరో రాకెట్ విసిరారు, పైగా బాగా తయారు చేయలేదు. బాగా తయారు చేయని రాకెట్ ఎవరు విసిరింది? బాయ్స్ టెల్ మీ చెప్పు. అమ్మ బాబాయ్ గొడవైపోతుంది, తీసి ఇచ్చేస్తారు. పైగా బొండ మీదకి నేను విసురుతాను. బాయ్స్ ఎవరు విసిరారు? నేను చదివే రోజుల్లో కూడా నా జాకెట్ మీద రాకెట్లు విసిరేవారు. ఎవరు విసిరింది అని అడిగితే ధైర్యంగా చెప్పేవారు. కుర్రాళ్ళకి ధైర్యం కావాలి. కమ్ ఆన్ టెల్ మీ. మేడం ఆ రాంబాబు బెంచ్ మీద నుంచి వచ్చింది. వాట్ రాంబాబు, ఎవరు విసిరింది చెప్పు. నేనే విసిరాను మేడం, బికాజ్ ఐ లవ్ దట్ గోపిక జస్ట్ లైక్ శ్రీకృష్ణ. కృష్ణుడు ఇలా క్లాసుల్లో రాకెట్లు విసరలేదు. ఓకే ఆ రోజుల్లో రాకెట్లు లేవు కనుక విసరలేదు. చక్రం విసురుంటే చచ్చూరుకుంటారని ఆపం చేయలేదు. ఓకే హౌ డేర్ యు టాక్ లైక్ దట్. ప్రేమ విషయంలో ధైర్యంగా ఉండాలని మీరే చెప్పారు కదా మేడం, పైగా మీ మీద మీ రోజుల్లో కుర్రాళ్ళు రాకెట్ విసిరేటప్పుడు ధైర్యంగా నేనే అని చెప్పేవారన్నారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ రోజుల్లో ఇలా మాట్లాడితే బయటికి పంపించేవారు. ఈ రోజు నేను నిన్ను బయటికి పంపిస్తున్నాను. గెట్ అవుట్. క్లాస్ లో పాఠం వింటాం కంటే ప్రేమే గొప్పది. ఓకే ఆ తరువాత రుక్మిణి ఓ సీతాపాఠం రోజు చెప్తాను. ఓకే